గజేస్తున్న అధ్యక్షుల వారు సహోదరులకి, బృందానికి, గీతకారులకి, గాయకులకి, మీ అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందుండు మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ వేదిక మీద నుండి వీరికి అర్థమయ్యే రీతిలో తండ్రి మరొక్కసారి ఈ మాటలు మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి. వచ్చిన వారెవరూ నిర్లక్ష్యంగా ఉండక వాక్యాన్ని గౌరవించే తత్వాన్ని వారికి నేర్పించండి. అన్నిటికన్నా తండ్రి, మిమ్మల్ని గౌరవించడం, మీ మాటను గౌరవించడం మా జీవితాలకి శ్రేయస్కరం తండ్రి. క్రిస్మస్ పర్వదినాల్లో అందరి వలె తండ్రి ఆచార సాంప్రదాయాల్లో ఉండిపోక అర్థవంతమైన తండ్రి వాక్యానుసారమైన తండ్రి ఈ సందేశమును జీవితాన్ని తండ్రి వీరిని పెంపొందింపజేస్తారని కోరుతూ, ఈ కష్టము ఈ ప్రయాస కనీసం ఒక్కరైనా తండ్రి సత్యములో రాజ్యములో స్థిరపడి నూతన మనస్సును తండ్రి వారికి అందజేస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు విందాం. అందరూ జాగ్రత్తగా నేను చెబుతున్న సంగతులు అలా ఉన్నవో లేదో మీ దగ్గర ఉన్న గ్రంథంలో నుంచి చూడండి. క్రిస్మస్ను గూర్చిన సరి అయిన అర్థాలు మనకు తెలియాలి. క్రిస్మస్ను గూర్చిన సరి అయిన వాక్యపు సారాంశం మనకు అవసరం. ఒకవేళ తెలియకపోతే ఏమవుద్దంటే, కేవలం ఆచార సాంప్రదాయాల్లో మన క్రిస్మస్ని చేసి ఊరుకుంటాం. అయితే అది మనకు ఎలా తెలుస్తుంది? నా నోటి మాటలను బట్టి కాదు, నా లాజికల్ థింకింగ్లో మీతో మాట్లాడితే కుదరదు. మరి అది ఎలా తెలుస్తుంది? రాయబడిన వాక్యంలో నుండే మనకు విషయాలు అర్థమవ్వాలి. అందుకే అందరికీ సుపరిచితమైన వచనాలు ఈ నెలలో అక్కడి నుండే కొన్ని భాగాలు మనం చూద్దాం. వెళదాం ఇక లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. ఆగ్దాం. సందర్భం తెలుసు కదండి, సమాజమంతా దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఉన్న వేళ ఆ రోజు వారికి ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆ పాస్టర్ గారి పేరు జకరయ్య. ఆ జకరయ్య గారికి పాస్టర్ అమ్మగారు ఉన్నారు, ఆవిడ పేరు ఎలిజబెత్ అమ్మ. వీళ్ళిరువురు పిల్లలు లేక బాధపడుతున్నారు. నీకు తెలిసిన సందర్భం కొంచెం జాగ్రత్తగా వినండి, క్వశ్చన్స్ అడుగుతాను. అయితే వీరిరువురు పిల్లలు లేక బాధపడుతున్న టైంలో గాబ్రియేల్ వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీకు పిల్లలు పుడతారయ్యా అన్నాడు. సేవకుడయ్యుండి యాజకుడయ్యుండి నమ్మలేకపోయాడు. అది ఎలా అన్నాడు. అలా జరుగుద్ది, వయసు అయిపోయిన నాకు పిల్లలు ఎలా పుడతారని క్వశ్చన్ అడుగుతున్నాడు ఆయన. ఈ మాట బయటోళ్ళు అడిగితే బాగుందండి, అబ్రహాము జీవితాన్ని చదివిన పాస్టర్ గారు అడుగుతున్నారు. ఇది బాధపడే విషయమే కదండి. వయసు అయిపోయిన అబ్రహాముకు పిల్లలు పుట్టలేదా? వయసు అయిపోయిన శారముకు పిల్లలు పుట్టలేదా? ఇప్పుడు వయసు అయిపోయిన మీ ఇద్దరికి పుట్టరా? ఈ ప్రశ్న అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఏంటండి? అది ఎలా పుడతారు, నాకు ఏదన్నా గుర్తు చూపించు అన్నా. వీళ్ళిద్దరి మధ్య ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు గుర్తేంటి చెప్పినా, నీ నోరు పడిపోద్ది అన్నాడు. అదే గుర్తు. దేవుడిని కొన్ని తిరగేసి అడిగితే పడిపోతే ఏమిటి గుర్తుపెట్టుకో. ఆయన చెప్పినప్పుడు తలదించడం మొత్తం, ఇది ఎలాగని పెద్ద హేతువాదుల క్వశ్చన్లు స్టార్ట్ చేసావో, దేవుడు బయటోళ్ళ సంగతి ఏమో కానీ మనకు చాలా పాఠాలు నేర్పించేస్తాడు. ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే, అందంగా చెబుతాడు, అర్థమైతే సరే సరే, అర్థం లేదనుకోండి రాపిడికి గురి చేస్తాడు. అర్థం లేదు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గిన్నెలకి మరకలు అంటుకుంటే చూసారా, మరకలు అనుకున్నప్పుడు కొన్ని గిన్నెలకి అలా నీళ్ళేసి అలా చేతితో దోమితే పోతాయి.
అలా కాకుండా మొండి మరకలు ఉంటాయి, కొంచెం గట్టిగా కక్క మొక్క డొక్క ఎండుతాం కదా, ఆ వండిన ఆ మొండి మరకలు అంత ఈజీగా పోవు. అప్పుడు ఆ మరకలను ఏం చేస్తాం, పీసెట్టి ఇసగెట్టి తోమేస్తాం. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే లైఫ్లో కొన్ని అలా తుడిస్తే పోయాయి ఉంటాయి. చెప్పినా పోగొట్టుకోకుండా మొండోడివి మొండు మరకలు వేసుకుని తిరిగామనుకో, చెప్పండి పీసెట్టి తోమేస్తాడు. మీకు అర్థమైందా? ఈ దేవుడు అలా అంటాడు, చక్కగా చెబుతాడు. ఆయన అడిగాడు, ఏమని అడుగుతాడు, ఇది ఎలా అన్నాడు. ఎలా నా, నీకు సాయం కావాలి కదూ, నీ కొడుకు పుట్టేంత వరకు, నీ కొడుకు మరలా వచ్చేంత వరకు, లేదా నీ కొడుకు ఇదే అని నీకు అర్థమయ్యేంత వరకు నీకు నోటి మాట రాదు. ఇదే గుర్తు. అయితే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు గాబ్రియేలు పాస్టర్ గారి దగ్గరికే కాదు, ఒక పల్లెటూరి 17 ఏళ్ళ ఆడపిల్ల దగ్గరకు కూడా వెళ్ళడానికి వచ్చాడు. ఆ పల్లెటూరి ఆడపిల్ల ఎవరు? మరియమ్మ. మరియమ్మ గారి వయసు ఎంత? 17 ఏళ్ళు. 17 ఏళ్ళ ఆడపిల్ల దగ్గరికి ఈ మోమాటం లేని వర్తమానికుడు. మీరు చూడండి, జకరయ్యతో కూడా మోమాటం లేకుండా చెప్పాడు, మరియమ్మతో కూడా మోమాటం లేకుండా చెప్తాడు. పైగా ఎంత గంభీరమైన వర్తమానికుడు అంటే, ఎదుటోళ్ళు ఏమనుకున్న ఆయనకు అనవసరం, దేవుడు చెప్పమన్నది చెప్పేంత చక్కటి వర్తమానికుడు ఎవరు చెప్పండి? గాబ్రియేలు. అంటే ఈయన అడుగుతున్నాడు దేవదూతని, ఎవరు ఈ జకరయ్య అడుగుతున్నారు, అసలు నువ్వు ఏంటి, నీ పొజిషన్ ఏంటని అడిగితే 19 వచనంలో చెప్తున్నాడు చూడండి, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఏంటట అక్కడ ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి, నేను పరలోకము నుంచి ముఖ్యమైన వర్తమానికుడిగా వచ్చిన ముఖ్యమైన అతిథిని అని బిల్డప్లు లేవు ఆయన దగ్గర. మీరు చూడండి ఆయన ఎలా ఎంత తగ్గించుకుంటున్నాడు. నేను ఎవరినో తెలుసా, ప్రత్యేకమైన వర్తమానాలు ఉంటే తప్ప భూమి మీదకి రాని ఘనమైన ప్రసంగికుడిని. అనలేదు ఆ ప్రసంగికుడు చూడండి. ఎక్కడో దానియేలు కాలంలో 400 సంవత్సరాల క్రితం వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను, నేను రావాలంటే ఇంత కాలం పడుతుంది, ఏమనుకుంటున్నావు నా గురించికి అనలేదు ఆయన. ఈరోజైతే చాలామంది వర్తమానికులు ఏమంటున్నారండి, మందెంత మనీ ఎంత, ఇవి లెక్కలు ఉన్నాయి తెలుసా. ఈరోజు వర్తమానికి లెక్కలు ఉన్నాయి, మందెంత మనీ ఎంత కాదు అని అడుగుతున్నాను. వచ్చిన వాడు చక్కగా ఈ సోదేమి మాట్లాడకుండా వాక్యము చెప్పగలిగే వర్తమానికులు కరువు అయ్యారు. ఒకరోజు పేరు అడగండి, ఒకరోజు నేను ఒక పెద్ద క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాను. నాతో పాటు ఒక సీనియర్ సేవకుని కూడా పిలిచారు. నేను వెళ్ళాను, నేను మళ్ళీ నాకు నైట్ డ్యూటీ ఉంది, త్వరగా వెళ్ళిపోవాలని నేను వెళ్ళి వేదిక మీద కూర్చున్నాను. ఆయన సీనియర్ కనుక ఒక అడుగు ఆలస్యంగా వచ్చాడు, ఇంకా రాడు ఇంకా రాడు, వేదిక మీద కారు వచ్చింది కానీ రారు, కని ఉన్నారు అందరూ కంగారు అయిపోయి పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. నేను అనుకున్నాను పెద్ద ఆయన కథ కథ ఆరోగ్యం ఏమైనా దెబ్బతిందేమో అనుకున్నాను. తర్వాత పిలిచి అడిగాను, సార్ ఏంటి సార్ అందరు క్రిస్మస్ మీటింగ్ వదిలేసి అక్కడికి పోతున్నారు, ఏమైంది సార్ అని అడిగితే చెప్తా ఉండండి అన్నారు. తర్వాత మళ్ళీ అడిగాను, మళ్ళీ చెప్తా ఉండండి అన్నారు. నేను ఓపెన్గా అడిగాను, ఏమైంది సార్కి ఏమైనా వాతావరణం నచ్చలేదా, లేకపోతే ఆయనకి వేరే మీటింగ్ ఏమైనా ఉందా, ఏమైంది ఆయనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే, అది ఏం కాదు సార్, ఏదికి మీదకి రానంటున్నాడు అన్న. ఏ అని అడిగాను. రానంటున్నాడు సార్ అని. అదే ఎందుకు అని అడిగాను. ఫొటోస్ ఎన్నదేశామని రానంటున్నాడు సార్. చూసారు, ఆ కుర్రగాడి ఫోటో పెద్దదేస్తావు, నా ఫోటో ఆ కుర్రగాడు ఎవడం అనుకుంటున్నారు, నేనే అందుకు రాడని అడుగుతున్నాను. ఇలా ఉన్నారు మీరు చూడండి, మనం చేసే పనిలో గొప్పలకు పోయేవాళ్ళు లేరండి. కానీ ఆ రోజు మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానికుడు చూడండి, ఆ వర్తమానికుడు ఒక్కడున్నా వచ్చి చెబుతున్నాడట. ఆ వర్తమానికుడు పల్లెటూరు పిల్ల దగ్గరికి వెళ్ళి నిలబడుతున్నాడట. ఆ వర్తమానికుడు అసలు నువ్వేంటి అని అడిగితే సిగ్గు బిడియం లేకుండా, నువ్వు పరలోకంలో ఎలా ఉంటావంటే దేవుడికి దగ్గరగా రైట్ హ్యాండ్లో ఉండేది నేనే అని చెప్పుకునే స్థితి ఉన్నది. ఏమీ చెప్పకుండా ఆయన అక్కడ కూర్చుంటాడు, నేను పక్కన నిలబడి ఉంటాను. ఎంత తగ్గింపు ప్రసంగికుడండి.
ఎంత చక్కటి ప్రసంగికుడు. ఇంకా ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన మనస్సు ఎలాంటిదంటే, గాబ్రియేలు తనను గూర్చి కాక తన పంపినవాడును గూర్చిన వార్త తెలియచేయడమే ఆ ప్రసంగికుడు యొక్క ముఖ్య లక్ష్యం. ఎంత మొహమాట లేని ప్రసంగికుడు అంటే, ప్రధానం జరిగిన చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలట, నువ్వు గర్భవతివి అని చెప్పాలట. నేను మాట అడుగుతున్నాను, ఇదే మాట మనల్ని చెప్పమంటే ప్రసంగికుల్ని, ఇదే మాట నిశ్చితార్థమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు గర్భవతివి అవుతావు అంటే నన్ను ఏమంటా చెప్పండి. ఇంకా 5 నిమిషాలు ఇక్కడ నిలబడి ఉన్నావు అనుకో, దిశాకు ఫోన్ చేస్తానేమనుకున్నావు అంటారు అంటారండి. ఇప్పుడు అదొక ఆఫర్ ఉంది కదా. ఇంకా ఏమంటారు చెప్పండి, ఒళ్ళు దగ్గరట్టుకుని మాట్లాడారు. ఇంకా ఏమంటారు చెప్పండి, సీరేస్తామంటారు, పళ్ళు రాలగొట్టేస్తామంటారు. ఇంక ఏదైనా మాట్లాడే, ఇంకా అదుడ్డు అదుపు లేదు. ఇంకా నేను అడుగుతున్నాను, ఇలాంటి వర్తమానికుడు చూడండి, ఆయన మూలమాటలు లేకుండా ఆ 17 ఏళ్ళ ఆడపిల్ల పైగా నిశ్చితార్థం జరిగిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమి తడుకోకుండా, మరియా నీకు శుభము, నువ్వు తల్లివి కాబోతున్నావు అన్నాడు. ఆ వర్తమానం చెప్పాలంటే ఎంత, నేను అడుగుతున్నాను, ఎంత మూలమాటం లేని తత్వం ఉండాలండి, ఎంత లొసుగు లేని తనం ఉండాలి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మోమాటం లేకుండా చెప్తున్నాడు, ఇదిగో దేవుని ప్రణాళిక నీ గర్భము ద్వారా జరగబోతుంది మరియా అంటే, ఈ మరియమ్మ ప్రసంగికుడక్కడ ప్రసంగం చెప్పినట్టు చెబుతుంటే 7 విశ్వాసురాలిగా అలా చేతులు కట్టుకుని ఉందంట. నేను మాట్లాడగనా, తగ్గ ప్రసంగికుడికి తగ్గ విశ్వాసం ఎవరు చెప్పండి, మరియమ్మ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు తగ్గ ప్రసంగికులున్నా తగిన విశ్వాసులు ఉన్నారు చెప్పండి, ఏమంటున్నారు చెప్పనా, మారు, మారకపోతే దేవుడు నీ తోలు తెస్తాడంటే. ఈ మధ్య అత్తమాలు నా మీదకి ఎడుతున్నాడు, ఏలు ఏటో మరి అంటున్నారు. అంత తగ్గింపు విశ్వాసులకి. మీరు చూసారా, ఈరోజు మీరు చూడండి, ప్రసంగికులకి పేర్లెట్టే విశ్వాసులు లేరు. ఒక ఆవిడ అందట, ఆవిడ ఎలా మాట్లాడింది తెలుసు, ఒక ఆవిడ, ఆగా చర్చ అయిపోయినాయి చూసుకుందాం అందట. ఎంత తగ్గింపో తల్లికి, చర్చ అయిపోయింది కానీ బతికిపోయలేదంటేనా అన్నదంట. చర్చ కాకపోతే ఏం చేస్తా, చంపేదావండి. మరొక ఆవిడందట, ఆగో చేతిలో బైబుల్ ఉంది కాబట్టి బతికిపోయావు ఏమనుకుంటున్నావు అన్నట. ఎంత తగ్గింపు విశ్వాసురాల్లో మీరు చూడండి. ఆ రోజు మరియం చూడండి, ఆయన మూలమాటం లేకుండా ప్రసంగం చెబుతుంటే ఈవిడ అంతే ధైర్యంగా ప్రసంగం వింటుందండి. నేను అడుగుతున్నాను, క్రిస్మస్లో ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పనా, మోమాటం లేని ప్రసంగికులు కావాలి. క్రిస్మస్లో ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పనా, చెప్పిన ప్రసంగాన్ని జీర్ణించుకునే విశ్వాసులు కావాలి. చెప్పిన ప్రసంగాన్ని జీర్ణించుకునే విశ్వాసులు కావాలి. ఆ తల్లి జీర్ణించుకోవడమే కాదు, ఆమె నిలబడుతుంది. ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి, 26వ వచనం నుండి 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలలియమ్మకి కృప. శుభం అంటే శుభకార్యం జరగాలి. మరియమ్మకు శుభం అంటే శుభకార్యం ఆగిపోయింది. నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు. నెక్స్ట్ ఆవిడకి ఏ కార్యం ఉంది చెప్పండి? శుభకార్యం పెళ్ళుంది. ఇప్పుడు శుభం అనగానే శుభంతోనే స్టార్ట్ అవుతున్నాయి ఇవిడికి కష్టాలు. మన తెలుగు నవలలో, మన తెలుగు సినీ రచనలలో శుభం కాడుతో కథ ముగిసిపోద్ది. కానీ బైబుల్ కథాంశంలో శుభంతోనే స్టార్ట్ అయింది. ఏడు చెప్పండి, కష్టాలు కన్నీళ్ళు. ఈమె జీవితంలో శుభం అన్నాడు, ఏం శుభం చెప్పండి? జరిగి జరిగి పెళ్ళాగిపోద్ది. ప్రేమించి చక్కటి భర్త అంటే ఎలా ఉండాలి అని చక్కటి కుర్రగాడితో లేదా 25 ఏళ్ళ అబ్బాయితో వివాహం జరుగుతున్న వివాహం అనుమానాల కొంపట అయిపోయేలా ఉంది. ఇప్పుడు ఇలాంటి వర్తమానం ఆయన వచ్చి చెబుతుంటే ఎలాంటి గుండుంటే ఆ వర్తమానాన్ని స్వీకరించగలరండి? సామాన్యులు ఎదుర్కోగలరా? కాస్త భక్తిలో లోతున్న వారు తప్ప ఇంకెవరైనా ఎదుర్కోగలరా చెప్పండి? ఈ అమ్మాయి ఎంత భక్తి లోతు కలిగినదంటే, ఆమె అడుగుతుంది, ఆమె మాట్లాడుతుంది, ఇది ఎలాగూ జరుగును. ఏమో మాట్లాడుతుందని చెప్పండి, ఏం జరుగును, ఏం క్వశ్చన్ అడుగుతుంది? నాకు ఇవేమీ క్వశ్చన్స్ కాదు సార్, ఏవన్నీ క్వశ్చన్స్ కాదు. ఏవన్నీ అంటే
33 వచనంలో 32 వచనం సర్వోన్నతుని కుమారుడిని గర్భాన పుడతాడు. ఎన్ని వెంటనే క్వశ్చన్ రేజ్ అవ్వాలి, సర్వోన్నతుడేంటి, ఆయన కుమారుడు నా గర్భాన పుట్టడం ఏంటి, నాకు పుట్టినోడు ఆయనకి ఎలా కుమారుడు అవుతాడు? ఈ క్వశ్చన్ అడగాలి కదండి. అడిగిందా? అడగకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఆ లోతైన వాక్య జ్ఞానం ఆ అమ్మాయికి తెలుసట. ఇంకా అమ్మాయికి ఏం తెలుసో తెలుసా? ఎప్పుడో పూర్వం పరిపాలించిన దావీదు సింహాసనం ఏలబోవాడు నీ గర్భాన వస్తున్నాడంటే దావీదు సింహాసనం అంటే ఏంటి అని అడగలేదట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? వచ్చినవాడు ఒకరోజు రెండు రోజులు కాదు, యుగ యుగాలు పరిపాలిస్తాడంటే ఒక మనిషిగా పుట్టినవాడు యుగ యుగాలు ఎలా పరిపాలిస్తాడు? ఈ క్వశ్చన్ కూడా అడగలేదట. మరి ఏ క్వశ్చన్ అడుగుతుంది? పురుషుని అడగను కదా, అసలు ఎలా నాకు అర్థం అవ్వట్లేదండి. నేను మాట అడగనా? ఆ అడిగిన క్వశ్చన్ బట్టి ఆమెకున్న లోక జ్ఞానం ఏంటో అర్థమైపోతుంది. ఆ మడగలని ప్రశ్నలను బట్టి ఆమెకున్న దైవ జ్ఞానం ఏంటో కూడా అర్థమైపోతుంది. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఆ అమ్మాయికట దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసట. ఆ 17 ఏళ్ళ ఆడపిల్లకట యుగయుగాల పరిపాలన ఎలా ఉంటుందో తెలుసట. ఆ అమ్మాయికట సర్వోన్నతుని కుమారుడు మానవుల గర్భాన్ని ఎలా పుడతాడు తెలుసట. అంటే ఇన్ని లోతైన మర్మాలు ఎన్నేళ్ల వయసులో తెలుసండి? ఇప్పుడు మిమ్మల్ని అడిగినా చెప్పండి, 17 బళ్ళు ఉన్నాయి, 17 దాటిన పెద్ద బళ్ళు కూడా ఉన్నాయి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మరియమ్మకు చెప్పిన ఈ విషయాలు ఒక్కటైనా మీకు తెలుసా? అసలు దావీదు సింహాసనం అంటే ఏంటో తెలుసా? సింహాసనం అంటే వెనకాల చక్రం ఉంటుంది, దాని కుర్చీలో ఉంటుంది, అదే కదండి. అంటే అది అంటే రేపు పొద్దున తూరిపోయే ముందు చూసుకోవడమే. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దావీదు సింహాసనం అంటే ఇప్పుడు 25 ఏళ్ళ కుర్రోళ్ళు ఉన్నారు, 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు ఉన్న చెల్లెళ్ళు అక్కలు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, యుగ యుగాల పరిపాలన అంటే ఏంటో మీకు తెలుసా? 17 ఏళ్ళ ఆడపిల్లకి తెలుసా? మరి మనకేం తెలుసు? టిక్ టాక్లు తెలుసు. మనకేం తెలుసు చెప్పండి? ఫేస్బుక్లు తెలుసు. మనకేం తెలుసు? ఇన్స్టాగ్రామ్కు రోడ్ల మీద కూర్చుని ఫోటోలు తీయించుకుని వాటిని అప్లోడ్ చేయించి లైక్లు, థమ్స్అప్లు, ఆ తర్వాత కామెంట్లు, లవ్ సింబల్లు ఎన్నొచ్చాయో చూసుకోవడం తెలుసు మనకి. ఎక్కడ దావీదు, ఎక్కడ యుగ యుగాల పాలన, ఎక్కడ దైవ కార్యము, ఇవన్నీ ఆ పల్లెటూరు పిల్లకి తెలుసు అని అడుగుతున్నాను. మరియమ్మను చూస్తే సిగ్గేయాలండి మనకి. 17 ఏళ్ళ ఆడపిల్లకి ఇన్ని లోతైన మర్మాలు, సేవకులకి అందని లోతైన మర్మాలు ఆ అమ్మాయికి తెలుసట. జకరయ్యే అర్థం చేసుకోలేని లోతైన మర్మాలు ఆ పల్లెటూరు అమ్మాయికి తెలుసండి. మరి మనకేం తెలుసు? ఈ మధ్య కుర్రగాళ్ళట బాత్రూంలోకి ఫోన్ అట్టుకెళ్ళిపోతున్నారట. ఏ బాత్రూంలో ఫోన్ ఎందుకు? నేను మాట్లాడినా పూర్వం బాత్రూమ్ అంటే కాలకృత్యాలు జరగాలంటే కొన్ని బలహీనతలు ఉండే వాళ్ళకి. వాడికి టీ తాగితేనే అవుతుంది, ఏటైనా అడగకండి. ఒకడికి సుట్ట కాలితేనో సిగరెట్ కాలితేనో అవుతుంది ఆ కాలకృత్యాలు. ఇప్పుడు ఏంటో చెప్పనా? చుట్ట కాదు, టీ కాదు, ఇవేమీ కాదు, ఫోన్ ఎట్టుకెళ్తేనే అవుతున్నాయి అంట. నేను అడుగుతున్నాను చెప్పా, లోపలికి ఫోన్ ఎట్టుకెళ్ళి ఏం చేస్తారా ఎవరు? నేను అడుగుతున్నాను సీరియస్గా. లోపల ఫోన్ ఎట్టుకెళ్ళి ఏం చేస్తారు? టప్ మీద కూర్చుంటారు, కూర్చొని వెంటనే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి లైక్లు వెళ్ళిన వచ్చినాయి, కామెంట్లు వచ్చినాయి, ఎక్కడ ఇవన్నీ చూస్తే కానీ కార్యక్రమం జరగదు. నేను అడుగుతున్నాను మీ మొబైల్ మీద ఉన్న మీ నాలెడ్జ్, మీ చేతుల్లో ఉన్న బైబుల్ మీద ఉంటే బాగుపడతారు, గుర్తుపెట్టుకోండి. మొబైల్ మీద జ్ఞానం కాదు, బైబుల్ జ్ఞానం నేర్చుకోండి, చదువులు బాగుపడతాయి, దేవుని దీవెనలు మీకు అందుతాయి, మీ వివాహ జీవితాలు రమ్యముగా మారుతాయి, మీ తల్లిదండ్రులకి మహిమా కిరీటాలుగా ఉంటారు, దేవుని చిత్తము మీ వెడల విస్తరిస్తుంది, మీ సరిహద్దులను దేవుడు విస్తరింపచేస్తాడు. 17 ఏళ్ళ ఆడపిల్ల ఆ అమ్మాయికి ఏం తెలుసు అంటే లోకం తప్ప దేవుని గురించి అన్నీ తెలుసు అంట. మనకి లోకం తప్ప చెప్పండి దేవుని గురించి ఏం తెలియదు. అయినా వచ్చి మనం కేక్ కట్ చేసి చెప్పండి, క్యాండిల్ వెలిగించేస్తాం. నేను మొహం లేకనే చెప్తున్నాను. నేను
మనకి క్రిస్మస్ గురించి ఏమీ తెలియదు. మనకేం తెలుసు చెప్పనా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంట్లో కొత్త బట్టలు కొనకపోతే గొడవట్టేసే క్రిస్మస్ మనది. పెద్దవాళ్ళకందరికీ క్రిస్మస్ అంటే ఏంటో, పెద్దమ్మ క్రిస్మస్ అంటే ఏంటంటే మరి క్రిస్మస్కి ఏం చేస్తావు, బుజులు తొలపా కదయ్యా అందంట. పెద్దమ్మకి అలా తెలుసు క్రిస్మస్. పిల్లలకి కొత్త బట్టలు అడుగుతున్నాను, క్రిస్మస్ అంటే మరియమ్మని అడగని చెప్తుంది. ఎంత నేర్చుకుందో తెలుసా? ఆమెను గూర్చి ఇలా చెప్పొచ్చట. ఒక రచయిత బలే అన్నాడు, మరియమ్మ అంటే పరిశుద్ధురాలు మాత్రమే కాదు, మరియమ్మ అంటే భక్తురాలు మాత్రమే కాదు, మరియమ్మ అంటే దయ పొందిన వ్యక్తి మాత్రమే కాదు, మరియమ్మ అంటే దర్శనం చూసే వ్యక్తే కాదు, మరియమ్మ అంటే లైఫ్లో మొత్తాన్ని తన ఆశలను జీవితాన్ని దేవుని చిత్తం కొరకు పణంగా పెట్టే దమ్మున్న ఆడపిల్ల మరియమ్మ అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? మరియమ్మ అంటే ప్రార్థనా పొర్రాలు కాదు, మరియమ్మ అంటే దర్శనం కలిగినది కాదు, మరియమ్మ అంటే దయాప్రాప్తురాలు కాదు. అంతకు మించుంది మరియమ్మ అంటే ఏంటో తెలుసా? తన జీవితం పూర్తిగా దేవుని కొరకు పతనమైపోవడానికి ఒప్పుకున్న ఆడపిల్ల, ధైర్యం ఉన్న ఆడపిల్ల, దేవుని కొరకు మాత్రమే నిలబడాలని కోరుకునే ఆడపిల్ల, దేవునికి మాత్రమే తలదించే ఆడపిల్ల, అంత చక్కటి ఆడపిల్ల. ఇజ్రాయెల్ దేశంలో ఎందరో కన్యలు ఉండగా దేవుడు ఈ కన్య పిల్లనే ఎందుకు కోరాడు తెలుసా? ఈ అమ్మాయికి కన్యత్వమే కాదు, భయము, భక్తి, దైవ జ్ఞానం ఉందగనక కోరాడు. అందరూ కన్యలు ఉండగా ఈ కన్యనే దేవుడు ఎందుకు కోరాడంటే, ఇదిగో ఈమె దైవ జ్ఞానం కలిగింది, ఈమెకి యుగ యుగాల పరిపాలన అంటే ఏంటో ఆ చిన్న వయసుకు తెలుసు. ఈమెకి దావీదు పరిపాలన మీద తన కుమారుడు ఎలా రాబోతున్నాడో తెలుసు. ఈ అమ్మాయికి ఒకటా రెండా గాబ్రియేలు మాట్లాడుతున్న గంభీరమైన విషయాలు తెలుసు. అందుకే తన లైఫ్ని మొత్తాన్ని దేవుని చిత్తం కొరకు పెట్టుబడి పెట్టడానికి రెడీ అయింది. మరో మాట చెప్తాను, ఈరోజు యవనస్తులందరూ ఏం కావాలయ్యా అంటే మంచి మార్కులు కావాలండి. మార్కులే కావాలి మనకి. ఇంకేం కావాలి? మంచి ఉద్యోగం కావాలి. తర్వాత ఏం కావాలి? మంచి భార్య కావాలి. తర్వాత ఏం కావాలి? భర్త కావాలి. తర్వాత ఏం కావాలి? ఆ తర్వాత ఉద్యోగాల్లో శాలరీ గ్రాస్ పెరగాలి. తర్వాత ఏం కావాలి? పిల్లలు కావాలి. తర్వాత ఏం కావాలి? ఇదే సైకిల్ ఇంతకు మించి ఏమన్నా చెప్పండి. ఇంకేం లేదు, మార్కులు, చదువులు, ఉద్యోగాలు, భారీ పిల్లలు, నెక్స్ట్ ఇంకేంటి, ఇదిగో దాసుకోడాలు, దాపరికాలు, ఇవే తప్ప. నా యవ్వన జీవితం, నా వివాహ జీవితం, నా ఉద్యోగ జీవితం, నా చదువు, ఈ క్రైస్తవ జీవితంలో కలిగిన నేను దేవుని కొరకు పెట్టుబడిగా ఉండాలని ఎంతమంది యవనస్తులు అనుకుంటున్నారు చెప్పండి. ఆ రోజు ఆమె అనుకుంది, ఆ రోజు ఆమె అలా అనుకోవడానికి కారణం ఎవరు చెప్పనా? మరియమ్మ గారు కూడా ఒక రోల్ మోడల్ ఉందట. మరియమ్మ గారికి రోల్ మోడల్ ఎవరండి? మరియమ్మ గారికి రోల్ మోడల్ ఎవరంటే క్రీస్తు పూర్వం ఉన్న అన్న. ఎవరు అన్న? పిల్లలు లేరు కదా, సమయల గ్రంథాలు ఉంటుంది. ఆ అన్నగారు మరియమ్మకి రోల్ మోడల్గా నిలబడింది. ఎలా నిలబడింది చెప్పిన? లోకంలో భక్తిహీనత, లోకంలో దరిద్రము, లోకంలో రోజు రోజుకి చీడ పీడ పెరిగిపోయినప్పుడు కంటే కొడుకుని కని దేవుని కొరకు ఇచ్చేయాలనుకుని కంకణం కట్టుకున్న చక్కటి ఇల్లాలు చెప్పండి అన్న. అలాంటి అన్న పాట పాడింది, అదే పాట మళ్ళీ లోకసవార్త ఎవరు పాడతారు చెప్పిన? మరియం పాడుతుంది. బ్రిండికల్ గారు చదవండి ఒకసారి. సమయల గ్రంథంలో అన్న ఏ పాట అయితే పాడుతుందో మళ్ళీ అదే పాట సాంగ్ మళ్ళీ మరియం పాడుతుంది. అంటే ఈమె ఎవరిని చూస్తుంది చెప్పండి? తన జీవితంలో ఒక్కగానొక్క కొడుకుని దేవుడికి ఇచ్చింది, ఇప్పుడు నాకు కొడుకుగా పుట్టబోతున్న వాణ్ణి ఈ ప్రపంచానికి ఇచ్చేయబోతున్నాను. ఎలా ఉందండి 17 ఏళ్ళ ఆడపిల్ల ఆలోచనండి ఇవి. అంత చిన్న వయసులో ఎంత పెద్దగా ఎలా ఆలోచించగలుగుతుందంటే ఆ అమ్మాయికి బైబిల్ జ్ఞానం ఉంది, ఆ అమ్మాయికి దైవికమైన జ్ఞానం ఉంది, ఆ అమ్మాయికి లోక జ్ఞానం కన్నా దేవుని గురించిన ఆసక్తి ఉంది. ఈరోజు మనకేముంది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. చర్చిలోకి వచ్చి చేతుల్లో బైబిల్ లేకుండా కూర్చుంటారు చాలామంది. ఇలా టోన్ చూసి నాకు తిక్కలేగిపోద్ది అన్నాను. చర్చిలోకి వచ్చి పాస్టర్ గారు బాధపడుతూ గుండెల నిండా బరువైన మాటలతో మాట్లాడుతుంటే ఆ వెనకాల కూర్చుని సాటింగ్లు చేసుకుని స్కోర్ బోర్డులు చూసుకుంటుంటారు.
ఇక్కడ భారభరితమైన మాటలు చెప్తుంటే అక్కడ అటు ఇటు దిక్కులు చూస్తుంటారు, అలా పాస్టర్ గారు మాట్లాడుతుంటే సిగ్గులు ఎగడాలు లేచి వెళ్ళిపోతుంటారు. నేను అడుగుతున్నాను, మన బతుకులు, మన చదువులు, మన జీవితంలో ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నా చెప్పనా? నువ్వు దేవుణ్ణి గూర్చిన జ్ఞానం సంపాదించలేకపోతున్నావు కనుక. నువ్వు లైఫ్లో నీ గోల్స్ నువ్వు ఎందుకు అందుకోలేకపోతున్నావు చెప్పనా? నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నావు చెప్పనా? ఇదిగో గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ప్రణాళిక ఏంటో నేర్చుకోవడం మానేస్తావు. లోకంలో ప్రతి చెత్త నేర్చుకుంటావు, లోకంలో ప్రతి దరిద్రాన్ని తలకెక్కించుకుంటావు, లోకంలో ప్రతి అడ్డగోల విషయాలు నువ్వు నేర్చుకుంటావు, కానీ దేవుని గూర్చి పొట్ట చించి నాలుగు అక్షరం మొక్కలు నేర్చుకుంటున్నావు చెప్పండి. టక్మని ఇప్పుడు ఆమోసు గ్రంథం తీయండి అంటే పేజీ నెంబర్ ఎదుగుతారు. టక్కమని ఇప్పుడు ఇదిగో ఈ రూతు గ్రంథం ఎక్కడుందో చెప్పండి అంటే మళ్ళీ పేజీలు తిరిగేస్తారు. అంత భక్తి పరులు మనం. నేను అడుగుతున్నాను, ఇవేమి చేయం సరిగ్గా ఎగ్జామ్స్ టైంలో వచ్చి పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అంటే పర్లోకం అంటది ఎవడరా నువ్వు అని అడుగుతుంది. సంవత్సరం అంతా కనబడలేదు, పరీక్షలు టయానికి వచ్చి అడుగుతున్నావు ప్రార్థన చేయమని. దేవుని కొరకు ఏది రాదు నీకు. ఇప్పుడు వచ్చి పరీక్ష గారు ప్రార్థన చేయమంటే ఇప్పుడు పర్లోకం నుంచి నీకు ఆన్సర్ పేపర్ వచ్చేలా? నేను అడుగుతున్నాను, నేను సీరియస్గా అడుగుతున్నాను, ఏముంది మన లైఫ్లో సాక్రిఫైస్? మరియం చూడండి, తన లైఫ్లో త్యాగాన్ని చూపిస్తుంది. ఎంత త్యాగం అంటే ఆ మహాత్మురాలు గుర్తుపెట్టండి, ఆ మహాత్మురాలు ఆ దమ్మున్న ప్రసంగికుడు వచ్చి వర్తమానం చెప్తుంటే నీ ప్రసంగానికి జవాబు నేనే అందట. నీ ప్రసంగానికి జవాబు నేనే, నీ ప్రసంగానికి ఎదురు నిలబడి నేనే, నీ తిరుగులేని ప్రసంగానికి తిరుగు లేకుండా నా జీవితాన్ని అర్పించే ఒకే ఒక కన్యను నేనే. అది కదా క్రిస్మస్ అంటే. ఈరోజు అడుగుతున్నాను, ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలో ఇలాంటి సవాల్ చేసే ప్రసంగాలకు నిలబడే సరి అయిన విశ్వాసులు కావాలి. మరలా క్రీస్తుని ఇప్పుడు గర్భాల్లో మోసే కన్యపిల్లలు కాదు, ఇప్పుడు గుండెల్లో జీవితాల్లో మోసే కన్యపిల్లలు చక్కటి కుర్రగాళ్ళు కావాలి. ఇప్పుడు గర్భాన్ని మోయమని దేవుడు చెప్పట్లేదు, జీవితంలో ప్రభువును మోయమని క్రిస్మస్ చెప్తుంది. ఎక్కడ మోస్తామండి? ఒరి ఏంట్రా నువ్వు మాకులాగే మ్యాట్నీకి, మాకులాగే నైట్ స్కూల్కి వచ్చేస్తున్నావు అంటే నీ పేరు డేవిడ్ కదా అంటే అలాగా అంటారులే, రెండు టికెట్లు తీసే అన్నారంట. చూసారా, రాత్రి కదరా క్రిస్మస్ ఏదుకు మీద పాట పాడో, ఉదయాన్నే ఎలా వచ్చేవిట్రా, అదేదో జంతువు సినిమాకి ఏదో సినిమా తీస్తున్నా, జంతువు సినిమా, సినిమా పేరే జంతువు. చెప్తారు జీకే పిల్లలు ఇలాంటి బాగానే చెప్తారు. ఇలాంటి అడుగుతున్నాను, ఇలాంటి ఆటలు కదా తిరుగుతున్నారు, అదే నేను చెప్తున్నాను. అదే మన దేవుడు మనకి ఇవ్వకపోవడానికి, మనం ఇచ్చేవి కూడా మనకు రాకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి చెప్పిన? దరిద్రం అన్నటి విషయంలో మనం మీదకి ఎక్కించుకుంటాం, కానీ వాక్యం మనం పొరకు ఎక్కించుకో. మరియమ్మను చూడండి, నీ ప్రసంగానికి నేనేనయ్యా, నీ ప్రసంగం కొరకు నా కొడుకుని ఇచ్చేస్తా. నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, మరియమ్మ బాగానే స్వీకరించేస్తుంది ఈ మెసేజ్ని, అయితే మోమాటం లేకుండా ఆయన బాగా చెప్తున్నాడు, మోమాటం లేకుండా అర్థం చేసుకుని ఆమె నిలబడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఎవరున్నారండి? యోసేఫ్ గారు. ఒక మాట అడుగుతున్నాను, అర్థం చేసుకోకపోతే? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అర్థం చేసుకోకపోతే? కాపురాలు చేస్తున్న తల్లి ఉన్నారుగా జాతకమేనండి, కట్టుకోబోయేవాడు కట్టుకున్నవాడు అర్థం చేసుకోకపోతే ఇంకా కాపురాలను ఊహించలేము. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లేడీస్ తరపు నుంచి అనుమానాలు వచ్చినా నవ్వుకొచ్చేమో, కానీ మగాడు తరపు నుంచి లేడీస్ మీదకు అనుమానం వచ్చిందో కాపురం ఎగిరిపోద్ది. ఒక పోలీసుడిగా చెప్తున్నాను నేను. మరలా ఆడపిల్ల అనుమానిస్తే ఆ నవ్వుకోవచ్చే అని, కానీ మనస్సాయి నుంచి అనుమానం వెళ్ళింది అనుకోండి, అయిపోయినట్టే ఇక లైఫ్. ఇప్పుడు మరియమ్మ అనుమానించడానికి ఏ సేపులో ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు అనుమానించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? యోసేపు. యోసేపు ఇప్పుడు అలాంటి దాంపత్య జీవితంలో అనుమానాలు వచ్చి ఎవరికైనా వస్తాయండి అనుమానాలు. నేడో రేపో పెళ్ళి జరగాల్సిన ఆడపిల్ల గర్భవతాన్ని తెలిస్తే ఆ కుర్రోడు ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతారండి, ఏమవరనుకోకండి. ఓ మాట మీకు చెప్పిన ప్రాక్టికల్గా, నిశ్చితార్థం అవుతుందంటేనే మామూలు ఫోన్ కాల్స్ ఉండవు ఇంకా.
మరియమ్మ యోసేపు మళ్ళాంటోళ్ళు కాదు. పెళ్ళి జరిగే వరకు వాళ్ళ నీడ కూడా దగ్గర పడినవారు. అంత జాతి ఉంటే వాళ్ళ సంస్కృతి అది. మళ్ళీ ఏడాది వరకు ఒకరినొకరు కలవరు. పిల్లండి దగ్గర పిల్లుంటుంది, పిల్లోడింటి దగ్గర పిల్లోడు ఉంటాడు, అప్పటి వరకు మాట్లాడుకోరు. మనము ఈ చాలా మంది సొరకలాడిపోతాయి. మరి మనము నిశ్చితార్థం అప్పాడా? నిశ్చితార్థం వరకు వద్దు. పెద్దోళ్ళు అనుకుంటున్నారంటే చాలు వీళ్ళిద్దరికీ బాగుంటుందని వెంటనే అంటాడు. నేను ఎలా వచ్చేస్తాను? నువ్వు అలా వచ్చే అక్కడికి వచ్చే ఈది చివరికి అడుగుతాను. నేను సీరియస్గా చెప్తున్నాను. వివాహానికి ముందు గనక మీరు ఈ అడుగులు దాటి వెళ్ళారో, నేను సీరియస్ చెప్తున్నాను, ఇన్ని కేసులు చూసామండి, నేను సీరియస్గా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ అనుమానాలకి పెద్ద పెట్టేస్తారు. ఏమనుకుంటాడు చెప్పనా? ఈరోజే ఇలా నాతో పాటు వస్తుందంటే ఎంత గుండె ధైర్యం ఈ పిల్లగా అనుకుంటాడు. ఈరోజే వీడు ఇలా వస్తున్నాడంటే వీడు ఎంతమందితో అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. ఇప్పుడు అనుకోరు. ఎప్పుడు అనుకుంటారు చెప్పనా? ఆఫ్టర్ మ్యారేజ్ 3 మంత్స్ తర్వాత ఖచ్చితంగా ఈ అనుమానాలు పెద్ద అయిపోతాయి. ఇక్కడే బొమ్మూరు స్టేషన్లో ఒక కేసు చెప్తాను వినండి. అమ్మాయి కేసు పెట్టింది భర్త మీద, ఎందుకంటే టార్చర్ ఎక్కువైంది. ఆ టార్చర్ ఎక్కువైతే ఆ టార్చర్లో గొడవ ఏంటి చెప్పను? ఆ అమ్మాయి ఈ చదువుకునే టైంలో ఈ ఫోటోలు తీసుకుంటారు కానీ ఈ ఫోటోలు పిచ్చి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఎవడో కెమెరామ్యాన్ నిలబడి కొంచెం ఇల్లు నిలబడండి, ఇల్లు నిలబడండి, నవ్వండి అని ఒక పద్ధతిగా తీసేవారు. ఫోటోలు కూడా పద్ధతిగా ఉండి, ఇప్పుడు పద్ధతి ఫోటోలు ఎక్కడ ఉన్నాయండి? ఎలా ఎడేసుకుని నొక్కేసుకుని పక్కనుండి ఎలా ఉండి గోక్కున్నాడు అనవసరం, ఇటు బాంటేజాలు నొక్కేస్తాడు. అది ఇలాంటి ఫోటోలు వచ్చినాయి. ఈ అమ్మాయి ఈ ఈ చదువుల దగ్గర జాగ్రత్తమ్మా, చెల్లెళ్ళు చెల్లెళ్ళారా అక్కలారా మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్త. ఈ చదువులకి వెళ్ళి కొన్ని పార్టీలు ఉంటాయి అక్కడ, ఫేర్వెల్ పార్టీ, అదే ఫేర్నవల్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ, ఇంకా రకరకాల పార్టీ, తర్వాత లాస్ట్లో వేస్తారు ఏదో ఉంటుందని నాకు గుర్తులేదు కానీ ఈ పార్టీలన్నీ వేస్తారుగా. ఈ వెళ్ళినప్పుడు ఇప్పుడు దరిద్రపు అడ్వాన్స్ కల్చర్ ఏంటంటే మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడే జరిగింది బొమ్మూరు, బొమ్మూరు స్టేషన్లో కూడా చెప్తున్నాను నేను. దిగితే ఈ దిగిన తర్వాత ఎప్పుడో దిగింది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో, డిగ్రీ టైంలో పెళ్ళి అయిపోయింది, ఎప్పుడో ఫేస్బుక్లో పెట్టింది తీయటి గుర్తులు స్నేహితులని. ఆ తర్వాత అలా ఫోటో తిరిగి 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 ఎవడు చూడకూడదు అడిగి చూశాడు. ఆడెవడు? అలా ఆయన ఆడు అడిగాడు, చాలా నైస్గా అడిగాడు. ఏమన్నాడు తెలుసా? ఫోటోలు ఎప్పుడు ఇవి అన్నాడు. మంచిగానే అడుగుతారు ముందు. వెంటనే టకటక గోరింకలా చెప్పేసింది, ఇవి మా టైంలో 2004లో ఫేర్నోలీ పార్టీలో అది ఇది ఇది అన్నాడు. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఏదో పేరు చెప్పింది. ఈ అబ్బాయి పేరు ఏం పేరు? ఏదో పేరు చెప్పింది. ప్రతి ఫోటోలో కామన్గా దగ్గరగా నిలబడిన ఆడెవడు అని అడిగాడు. ఫ్రెండ్లీగా అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్లీగా చెప్పింది. ఫ్రెండు ప్రతి ఫోటోలో దగ్గర నిలబడుతున్నాడు కదా, వాడెవడు? ఫ్రెండ్ అండి. ఏయ్ ఫ్రెండ్ అంటే అని అడిగాడు. అప్పటి వరకు స్లోగా అడిగాడు ఒకేసారి, ఫ్రెండ్ అంటే, ఫ్రెండ్ అంటే ఫ్రెండేనండి, ఫ్రెండ్ అంటే అని అడుగా. ఏం చెప్తుందండి? తన జుట్టు పీక్కుని ఫ్రెండ్ అండి అంటే, ఫ్రెండ్ అంటే ఒకటి అడిగాడు. మగాళ్ళందరూ నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళందరూ తెచ్చారా నీకు స్నేహితులుగా, మగాడు నీకు ఫ్రెండ్ ఏంటే అని అడిగాడు. నేను ఒక మాట చెప్పనా? తాను ఏడుస్తూ లబోదిబో కొట్టుకుని ఏడిచిన మాట్లాడి చెప్పనా? నేను అనవసరంగా దిగాను ఆ ఫోటో అంది. పెద్దోళ్ళు ఊరకే చెప్పరు ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిక్కండమ్మా వద్దమ్మా అని చెప్తుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అన్ని థమ్స్అప్ లైక్లు వస్తాయి, తర్వాత డిస్లైక్ కొట్టేవాడు ఉంటాడు అక్కడ, గుర్తెట్టుకో. ఆ రోజు స్టార్ట్ అవుద్ది రా అక్కడ. దిగొద్దని ఎందుకు చెప్తారంటే అది డేంజర్ అది. ఎందుకంటే మనం ఆలోచించినంత స్వేచ్ఛగా అందరూ ఆలోచించరు, గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నాను, ఫోటో దిగితేనే కాపురం ఎలా అయిపోతే, ఫోన్ మాట్లాడుతున్నారంటేనే కాపురం ఎలా అయిపోతే, ఆన్లైన్లో ఉంటున్నారంటేనే కాపురం ఎలా అయిపోతే, ఏకంగా ప్రెగ్నెంట్ అంటే యూసేఫ్కి ఎలా ఉంటుందండి, ఏకంగా గర్భవతయ్యా నువ్వు చేసుకోబోయే అమ్మాయి అంటే నిద్ర వస్తుందో చెప్పండి. ఆ కుర్రాడు అటు మెదులుతున్నాడు, ఇటు మెదులుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, ఏం చేయాలో అర్థం కాక అటు మెదులు ఇటు మెదిలి
ఆ మెదులుతూ ఉన్న టైంలో ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏ నిర్ణయానికి వచ్చాడు చెప్పినా, యోసేపు చాలా మంచోడు, ఈ మంచి తత్వం కలిగిన అబ్బాయి కనుక ఈ అమ్మాయి ఏదో మంచిది అనుకున్నాం, ఏదో పని చేసింది, తప్పేదో చేసింది, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ తప్పు చేసిందని నేను రోడ్డెక్కి నోరించుకుని అరలేను. ఇప్పుడు ఈమె తప్పుడు వ్యక్తి అని నేను చెప్పలేను, ఎందుకంటే అలాంటి మనసు నాకు లేదు. మరి ఏం చేస్తావు యోసేపు అంటే, నేనే రహస్యముగా తను వదిలి ఎవ్వరికి కనబడకుండా వెళ్ళిపోతాను. ఎంత మంచి కుర్రాడండి, ఎంత మంచి కుర్రాడు చూడండి. ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలనుకోండి, ఎవ్వరికీ చెప్పకుండా. ఎందుకు, ఒకవేళ వెళ్ళిపోతే ఇప్పుడు వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇలాంటి టైంలో ఈయన వెళ్ళిపోతే ఈ ఊరు వాడ ఎవరి మీద నిండేస్తారు చెప్పండి. అంటే అబ్బాయి ఏం ఆలోచించాడు చెప్పనా, నన్ను తప్పుడు వ్యక్తిగా అనుకున్నా పర్లేదు కానీ ఈ అమ్మాయి తప్పుడు వ్యక్తి అని అనుకున్నారో మొఖం మీద ఉమ్ము వేస్తారో, అలాగే యూదులైన వారు రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు. ఎంత మంచి భర్త చెప్పినా, తాను ఏదో తప్పు చేసింది అనుకున్నా కానీ ఆ తప్పును తాను మీద వేసుకుంటున్నాడు తప్ప తన తప్పుడు వ్యక్తి అని మాత్రం బయటికి అంటాం లేదు. ఇంకా ఎంత మంచి వ్యక్తి అంటే చూడండి, ఆ అబ్బాయి ఎంత మంచోడంటే, బాగా వినాలి, ఎంత మంచోడంటే, ఆ ఊర్లో ఎవరిని అడిగినా అబ్బాయి కోసం చెప్తారట. ఆ అబ్బాయి ఎంత మంచోడంటే నీతిమంతుడైన యోసేపు అంటారట. ఇప్పుడు మన ఏరియా ఉంది కదండి, ఈ ఏరియాకు వచ్చి యోసేపు గారు ఇల్లు ఎక్కడండి అంటే, ఏ యోసేపు అండి అని అడుగుతారట. అప్పుడు వెనకాల ఒక ట్యాగ్ చెప్పాలి, అదేనండి నీతిమంతుడైన యోసేపు ఉన్నాడుగా, ఆ యోసేపు ఎక్కడంటే ఆ కుర్రోడా, ఆ మూడో ఈదులో ఉంటాడు చూడండి అంటాను. నేను అడుగుతున్నాను, ఇదే ఈదులోకి వచ్చి మనల్ని అడిగితే ఏమని అడుగుతారు చెప్పండి, మన అడ్రస్ ఏంటి? నేను అడుగుతున్నాను, యోసేపు గారు ఊరు వెళితే, యోసేపు గారు ఊర్లో యోసేపును గుర్తుపెట్టాలంటే ఆయనకు ఒక ట్యాగ్ ఉంది, ఏంటి చెప్పండి, నీటి మంత్రుడైన యోసేపు. మరి మన ఊర్లోకి వచ్చి క్రైస్తవ బిడ్డలుగా పలానా కుర్రోడు ఎక్కడని అడిగితే మన ట్యాగ్ ఏంటి చెప్పండి? మన ట్యాగ్ ఏంటి చెప్పినా, మనకు ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉంటాయి మనకి. ఆ ట్యాక్స్ అని చెప్పినా, ఆడండి అడవి అంటారు కదా, అడవి అడివోడా అంటారు. ఇంకొకరికి ఇంకో పేరు కూడా చెప్పండి, నాలుగు మూడు పేర్లు చెప్పండి. ఆడే గాలోడు అంటారుగా, గాలోడా. అదే కాగ్గాడు అంటారు కదండి, కాగి ఆడా. ఎన్ని పేర్లు ఉన్నాయండి ఇలాంటి గుర్తులు మనకి. ఇంకా విషయం చెప్పిన, అదే అండి ఏ పని లేకపోయినా బైక్ ఈదుల్లో స్పీడ్గా వెళ్తాడు కదా, ఆడా ఇంకా అక్కడ ఉంటాడు. అదే అండి పై బట్టను ఇప్పేసి అమ్మా నాన్న మాట అస్సలు లెక్క చేయకుండా తిరుగుతాడు, అదే రెపలు తీసుకుంటాడు కదండి, ఆడా ఆడా వెంకటేశ్ గుడు అక్కడ ఉంటాడు అని చెప్తారు. మన గుర్తులు ఇవి, మన ఊరు మనల్ని ఎలా గుర్తుపడుతుంది చెప్పండి. నేను అడుగుతున్నాను, మన ఊర్లు ఎలా గుర్తుపడుతుంది? ఇదిగో మంచి కుర్రోడు ఉంటాయి కదండి, ఆ కుర్రోడు ఎక్కడైనా అడగరు. అదే అండి ఈ మధ్య ఇలా మేకపోతలు పెంచాడు కదండి, ఇలా ముందుకి ఏంటది గడ్డ గడ్డ ఇలా పెంచుతున్నారుగా, ఇప్పుడు ఇలా పెంచినా కాయండి పాపం బ్లేడ్ లేదు అడిగి ఇలా పెంచిన ఆడండి ఆ మేకపోతే గడ్డం గడగ అక్కడ ఉంటాడు. నేను అడుగుతున్నాను ఏం గుర్తిస్తున్నారు చెప్పండి, పొరుగోలు వచ్చి మన ఊర్లో ఏం చెబితే మన ఊర్లో గుర్తుపట్టగలరు చెప్పండి. యోసేపు గారు ఊరెళ్ళి ఆ ఊర్లో పలానా నీతిమంతుడైన యోసేపు అంటే టక్కు అని చెప్తారట, కుర్రాడు అక్కడ ఉంటాడండి. మన గుర్చి కూడా చెప్పుకోవాలండి. అదేనండి చక్కగా దైవికమైన కార్యాలు చేసి ఇలాంటి క్రిస్మస్ వేదికలు వేసి దైవికమైన కార్యాల్లో ఎప్పుడూ బైబుల్ పట్టుకుని తిరుగుతాడే ఆ కుర్రోడు అనగానే టక్కమని మీ పేరు చెప్పాలి. సావుకులు వాక్యాలు చెప్తుంటే చకచకా వాక్యం చెబుతుంది కదండి ఆ అమ్మాయి అండి అక్కడ ఉంటుందండి అని చెప్పాలి. సంఘ కార్యక్రమాల్లో చక్కగా వారి జీవితాన్ని నడిపిస్తారు కదండి ఆ బిడ్డలు ఎక్కడుంటారండి అంటే అక్కడ ఉంటారని చెప్పాలి. మన గురించి ఏం చెప్తారు చెప్పాలి. అదే అండి నోరు పెద్దగా వేసిన అర్థం సంఘ పెద్ద కదండి ఆవిడ అంటే ఆవిడ గయ్యాలి గంప అక్కడ ఉందని చెప్తా. నేను ఎప్పుడు వాక్యం ఉండదు సోదిగా స్టైల్గా తిరుగుతుంది కదండి ఆవిడ ఆవిడ అదిగో ఆవిడ అక్కడ ఉంటుందండి. ఏమని గుర్తుపడుతున్నారు చెప్పండి, మరియమ్మని భక్తురాలను గుర్తుపెట్టచ్చు, యోసేపుని నీతిమంతుడిని గుర్తుపెట్టచ్చు. నాకు నచ్చే విషయం ఏంటి చెప్పనా, ఇలాంటి మంచోళ్ళు ఇద్దరు విడిపోతుంటే దేవుడు చూస్తూ ఉండగలడా చెప్పండి. కాపురాలు చేస్తున్న తల్లులారా మీకే సీక్రెట్ చెప్తున్నాను వినండి, మనం మంచిగా ఉన్నామనుకోండి మనలాంటి వారు విడిపోతున్నామంటే నూరుకోడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు. మరో మాట చెప్పిన,
మన మంచి వ్యక్తులయ్యుండి మన జీవితాల్లోకి దుర్మార్గులైన వారు జీవిత భాగస్వామిగా వస్తానన్న ఊరుకోడు. రెండు ఉన్నాయి దగ్గర. అంటే ఇప్పుడు ఇంత మంచి దంపతులు విడిపోతున్నానంటే దేవుడు ఊరుకోడు, వాళ్ళిద్దరినీ కలుపుతారు. ఎందుకంటే ఇవి పరలోకంలో నిశ్చయింపబడిన వివాహ వ్యవస్థలు, అవి ప్రత్యేకమైన వివాహాలు. ఇలాంటి వివాహ బంధంలో ఉన్న ఈ బిడ్డలు విడిపోతున్నారంటే ఊరుకుంటాడా? అందుకే ఎవరినో ప్రవక్తనో ఎవరెవరినో ఇచ్చి యోసేపుకి వివరణ ఇవ్వలేదు. సరాసరి దేవదూతే వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే నేను అడుగుతున్నాను, మనుషుల వివరణ అయినా కొంచెం అనుమానించవచ్చేమో, కానీ దేవదూత వచ్చి వివరణిస్తే ఏ డోకా లేదు. నేను మాట చెప్తాను గుర్తుపెట్టండి. ఎందుకు దేవుడు వీళ్ళిద్దరిని విడదీయకూడదని అనుకున్నాడంటే, మరియమ్మకి సరి అయిన భర్త ఎవరు చెప్పండి? యోసేపు. యోసేపుకి సరి అయిన భార్య ఎవరు చెప్పండి? మరియమ్మ. ఇద్దరు మంచోల్ని కలిపేది ఎవరు చెప్పండి? దేవుడు. ఇద్దరు మంచోలు విడిపోతున్నారంటే ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు లోకం ఒక డొక్కి సామెత చెప్తుంది మనకి. ఆ డొక్కి సామెత ఎటు చెప్పినా, రే మంచి భార్య రావాలంటే సూత్రుడు చెప్పినా, మంచోలికి చెడ్డోలు వస్తారు చెప్పండి, చెడ్డోలికి ఎవరుతారట? మంచి. ఎవరు చెప్పాడండి? ఈ గాలిడు అలాంటి గాలి మాటలు చెప్తాడు. నేను అడుగుతున్నాను చెప్పండి, మంచోలు కట్ట చెడ్డోళ్ళు వస్తారట, చెడ్డోళ్ళు కట్ట మంచోళ్ళు వస్తారట. అంటే ఇప్పుడు ఈ సూత్రం పెళ్ళిగాని వాళ్ళు అందరూ విన్నారనుకోండి, ఇప్పుడు నాకు మంచి భార్య రావాలని నేను ఏం చేయాలి? అంతే కదండి, అందుకే డొక్కి సామెతది. మంచి భార్య రావాలంటే చెడ్డోళ్ళు అయితేనే వస్తారా? మంచి భర్త రావాలంటే చెడ్డోళ్ళు అయితే వస్తారు? నో, బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చెప్తుంది చెప్పినా, మంచోళ్ళకి మంచోళ్ళే వస్తారు. నువ్వు గాలుడు అనుకో, నీకు గాలిదే వస్తుంది గుర్తుపెట్టుకో. నువ్వు భక్తిపరుడు అనుకో, నీకు భక్తురాలు వస్తుంది గుర్తుపెట్టుకో. నువ్వు అబద్ధికుడు అనుకో, నీకు అబద్ధికులు వస్తారు గుర్తుపెట్టుకో. నువ్వు నిజాయితీపరుడు అనుకో, నీకు నిజాయితీ ఉన్న వాళ్ళు వస్తారు. ఎందుకంటే మీరు బైబుల్లో ఏజెంట్ అయినా చూడండి, మరియమ్మకి యోసేపు కరెక్ట్, యోసేపుకి మరియమ్మే కరెక్ట్, శారమ్మకి అబ్రహామే జోడి, అబ్రహాముకి శారమ్మే జోడి, అన్నాకి ఎల్కానాయే కరెక్ట్. మీరు చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ దాంపత్య జీవితంలో దేవుడు అలా జతపరిచాడు. నేను కూడా చెప్తున్నాను, ఒకవేళ వివాహాలు కాని వారు ఎవరైనా ఉంటే ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ జీవిత భాగస్వాములు కూడా అంత జాగ్రత్తగా దేవుడు మీ జీవితంలో తీసుకొస్తాడు. ఇదే మర్మం క్రిస్మస్లో. ఒకవేళ ఇప్పటికే మీ జీవితాల్లో వివాహాలు అయ్యుండి ఈరోజు వరకు మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే, మీ అనుమానాలు తొలగించి మిమ్మల్ని సమాధానపరచేవాడు కూడా ఈయన. ఎందుకంటే ముందు అనుమానాలు మాని దేవునికి అప్పగించాలి. మన అనుమానాలు మాను, దేవుడికి అప్పగించు, చెవిలో జోరేగలగాలి తినేస్తాం మనం. ఆలయం ఏమైపోతారు, ఎవరిని ఇవ్వలేక ఏ ఊరు వేసుకుని చచ్చిపోతారు. మాట్లాడినా ఇలాగే అనుమానం సంసార గొడవలు ఇలా పెట్టరేగిపోతుంటే, ఆ అనుమానపు తోవల మధ్య నడిచిపోతుంటే అనేక మంది సంసారాలను దేవుడు చక్కబెట్టినట్టు బైబిల్లో. ఇక చివరిగా మరియమ్మ జీవితాన్ని చూస్తే ఏమి నేర్చుకోవచ్చు? ఒక త్యాగం నేర్చుకోవచ్చు. ఎంత మంచి త్యాగం అంటే, ఆ అమ్మాయిని చూడండి, తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. యోసేపు అర్థం చేసుకున్నాడు. ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, ఇది అనుమానించే కార్యము కాదు, ఇది దైవ కార్యమే. నాకు బాధనలో ఆశ్చర్యమనలు తెలియదు, కానీ యేసుప్రభు వారు పుట్టేసిన తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళవాలి కదండి, ఎవరిద్దరికి? యూసేఫ్ గారికి, మరియమ్మ. ఇప్పుడు ఒకవేళ పెళ్ళి అయితే, అయిందో లేదో మన క్లారిటీ లేదు బైబిల్లో, ఒకవేళ వీళ్ళకి పెళ్ళి ఘనముగా జరిగితే ఆ పెళ్లి పీటల పక్కన మరియమ్మ చిటికినీలు పట్టుకుని ఎవరు కూర్చుంటారు చెప్పండి? ఎవరు కూర్చుంటారండి? ఎవరు కూర్చుంటారు? యేసుక్రీస్తు వారు కూర్చుంటారు. ఆ పిల్ల చూడండి, 17 ఏళ్ళ ఆడపిల్ల ఒక పల్లెటూరు అమ్మాయి లైఫ్లో ఎంత రిస్క్ చేస్తుందో చూడండి. వచ్చి పోయే వాళ్ళందరూ ఈ దంపతులను చూస్తారు లేదా, కానీ బాలయేసుగా పక్కన కూర్చొని ఎవరిని చూస్తారు చెప్పండి? ఈ అబ్బాయి ఎవరు అని చూస్తారు చూడండి చెప్పండి. జీవితాంతం మోసే ఒక నిందన గర్భంగా మోస్తానందండి. ఆమె ఎందుకు ధన్యురాలు చెప్పనా? తన జీవితాన్ని, తన కలలను, తన ఆశలను, తన సంసారాన్ని పూర్తిగా దేవుని కొరకు అంకితం చేస్తానంతే. నేను ముగిస్తాను. ఇంకా దమ్మున్న ప్రసంగికుడిగా, మోమాట లేని ప్రసంగికుడిగా గాబ్రియల్ వస్తే
అంతే దమ్ముగా స్వీకరించే విశ్వాసిగా నిలబడింది ఎవరు చెప్పండి? మరియం. ఇలా నిలబడిన విశ్వాసికి సపోర్ట్ ఇచ్చే పెద్ద మనిషిలా నిలబడింది ఎవరు చెప్పండి? యోసేపు. ఇదంతా సంఘ వాతావరణంలో ఉంది చూడండి. అంటే ఇలాంటి విశ్వాసికి ఎన్ని తట్టి నువ్వేం కంగారు పడకు, నీ వెనకాల నేనున్నానని తన నిర్ణయాన్ని గౌరవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వెనకాల నిలబడిన పెద్ద మనిషి ఎవరండి? యోసేపు. నేను మాట్లాడుతున్నాను ఈరోజు సంఘంలో మోమాటం లేని అర్థమానికులు లేవాలి. ఆ వర్తమానికులు వెనకాల మోమాటం లేకుండా స్వీకరించే విశ్వాసులు లేవాలి. ఆ లేచిన వెనకాల వారికి ధైర్యం చెప్పే సంఘంలో పెద్దలు కూడా తయారాలి. అలాంటి పెద్దలు ఉన్నారా చెప్పండి? ఎలాంటి పెద్దలు చెప్పనా? ఈ మీటింగ్ అంతా జరిగిన తర్వాత వాళ్ళ పేరు కానీ చెప్పలేదు, నా తెలియదంటే ఇక్కడ గొడవలు మామూలుగా అంటున్నాను, వాళ్ళ పేరు కానీ చెప్పలేదు, పెద్దోళ్ళు ముఖం చిన్నోళ్ళు ముఖం అయిపోయి వెంటనే అంటారు నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారో చెప్పండి, మేము చూస్తాం రా ఎంత పెద్దరేకమో. మీకు అర్థమవుతుంది పెద్దోళ్ళు అంటే ఏంటి చెప్పండి? ఇదిగో ఇలాంటి కుర్రోలు నిలబడితే వాళ్ళ భుజం తట్టి వాళ్ళ యొక్క ఆశయాన్ని మీకు మేము ఉన్నాం చెయ్యండి రా అని చెప్పేదే పెద్దరికం. యోసేపు ఆ పెద్దరికాన్ని పోసి, ఎంత పెద్దరికం అంటే యోసేపు స్నేహితులు ఏమంటారు చెప్పిన, అవరే నీకేం మెంటలేటరా అలాంటి పిల్లలు చేసుకుంటాను అంటే వాళ్ళందరికి ఎవరిస్తూ కూర్చోడు, మీకు తెలియదురా అంటాడండి. ఒరే అమ్మాయి ఎలా అంటు కదంటే అలా అనకండి, బంగారు బొమ్మరా అని చెప్తాడు. ఆ అమ్మాయి గురించి ఏవేం మాట్లాడినా డిఫెన్స్ అంతా ఎవరు చేస్తారు చెప్పండి? యోసేపు చేస్తాడు. తన నిందలకు ఆయన అడ్డొస్తాడు. ఇంకా విచిత్రమైన చెప్పినా ఆయన కూడా కూడా తిరుగుతూ తనకి సంబంధం లేని గర్భాన్ని కాపాడుకుంటూ తిరిగాడు. ఎంత మంచి మనసున్న భర్త అండి, మంచి భర్త అని ఎప్పుడు చెప్పినా మరియమ్మ ఏమీ చెప్పకుండానే చెప్పండి, అన్నీ అర్థం చేసుకున్న మంచి భర్త ఎవరు? యోసేపు. ఎన్ని చెప్పినా అర్థం అవునోడిని చెప్పండి ఏమంటారు? మీరే అనాలి, ఇంక నేను అనలేను. ఇంకా ఎన్ని చెప్పినా యోసేపుకి మరియమ్మ ఏమైనా చెప్పిందండి? ఏమీ చెప్పలేదు. అయితే మరియమ్మ ఇంత భక్తిగా చక్కగా ఇలా ఉండడానికి కారణం, ఈ అబ్బాయి ఇంత చక్కగా ఉండడానికి కారణం, వీళ్ళకి స్నేహితులు బయట ఎవ్వరు ఉండరట. మరియమ్మకి స్నేహితురాలు ఎవరు చెప్పినా? ఆ ఊర్లో ఉన్న ఎలిజబెత్ పాస్టర్ అమ్మగారు. ఎవరు? ఎలిజబెత్ పాస్టర్ అంటే మరియమ్మకి సంతోషం వచ్చిన, మరియమ్మకి దుఃఖం వచ్చిన వెంటనే ఎక్కడికి పరిగెట్టుకెళ్తా చెప్పండి? పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్తుంది. నేను అడుగుతున్నాను చెప్పండి, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి? పాస్టర్ అమ్మగారి దగ్గరికి వెళ్తామా చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? గాలి స్నేహితులు ఉన్నారు మనకి, ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పం కానీ చెప్పండి ఎవరికి చెప్తాం? ఆ గాలులకు చెప్తాం. నేను అడుగుతున్నాను, ఆడో జోగి చెప్పు, నువ్వు జోగి మీ ఇద్దరు సీరియస్గా ఫీల్ అయిపోతే రాలేదు చెప్పండి. అది ఆడికి చెబితే ఏం చెప్తాడు బోడి సలహా? వాళ్ళకి చెబితే ఏం చెప్తారు? మరియమ్మ చూడండి, తనకన్నా మెచ్యూరిటీలో ఆత్మీయంగా ఒక అడుగెత్తులో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ అలా చెప్తుందంట పాస్టర్. నేను అడుగుతున్నానండి, మీకు ఎవరైనా స్నేహితులు ఉంటే ఆత్మీయుల్ని స్నేహితులు చేసుకోండి, సేవకులు కుటుంబాలతో స్నేహాలు చేయడం మొదలెట్టండి. ఇక్కడ చక్కగా నడిపిస్తూ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహాలు చేయండి, ఎందుకంటే మనల్ని గైడ్ చేస్తారు వాక్యాన్ని బట్టి. ఇది తప్పు ఒప్పని మనల్ని గైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం చెప్పినా అలా తప్పు ఒప్పని చెప్తే మనకు నచ్చదు. మనకు స్నేహితులు వెళ్ళటం చెప్పినా నేను కాలేజీ మానేసాను, నువ్వు కూడా మానేసావా, రా ఆ పార్కులో తిరుగుతావు రా అంటే మనకు అలాంటి నచ్చుతారు. మనకి ఇదిగో నేను చచ్చి ఎగ్గొట్టేశాను, నువ్వు కూడా ఎగ్గొట్టేస్తావా రా, మా అమ్మకు తెలిసిపోద్దంటే ఇన్ని సంవత్సరాలు మానేసాను మా అమ్మకు తెలుస్తుందా రా అంట, ఎంత మోటివేషనో మనకి. కానీ ఆవిడ చూడండి, మరియమ్మ అలా వెళ్ళి చెబుతున్నప్పుడు ఆవిడ ఎంత మంచి ఫ్రెండో చెప్పనా? ఎవరండి? పాస్టర్ అమ్మగారు. ఆవిడ ఎంత మంచి ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండ్ ఇలా వస్తుండగా ఎన్నో ఆశలతో పరిగెట్టుకొస్తుంది కదండి మరియమ్మ. ఈ ఆశలతో ఇలా పరిగెట్టుకొచ్చి ఇప్పుడు పాస్టర్ అమ్మగారు, నా లైఫ్లో ఇలా జరిగింది, దేవదూత కనబడింది, ఇప్పుడు నేను గర్భవతిని, నాకు ఇప్పుడు నెలలు నిండబోతున్నాయి లేదా నెలలు స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్తే అర్థం చేసుకుంటే పర్లేదండి. పాస్టర్ అమ్మగారు అర్థం చేసుకోకపోతే చక్కగా పాటలు పాడడం మంచిదని అనుకున్నానే.
నువ్వు ఎలాంటి దాని ఏంటి అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని. చాలా భక్తురాలివి పల్లెటూరు పిలవ అనుకున్నాను, ఇలాంటి వార్త చెప్పి పైగా దేవదూత కనబడింది అంటున్నావా అంటే నేను మాట చెప్పనా, ఇంత తీవ్రమైన విషయాలు అర్థం చేసుకునే తీవ్రత కలిగిన చక్కని ఫ్రెండ్ ఎవరు చెప్పండి? ఎలిజబెత్ అమ్మ. ఇంకా రాకుండానే అమ్మ ఓ విషయం చెప్పనా, నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పకముందే ఈ గుడ్ న్యూస్ ఏంటో నాకు తెలుసు. నీ మాట వినబడగానే నా కడుపులో ఉన్న శిశువు నా కొడుకు గంతులేస్తున్నాడమ్మా. నీకు మాట చెప్పనా, నువ్వు గర్భము దాల్చావు కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు గర్భము దాల్చావు కాబట్టి నువ్వు దరిద్ర గొట్రాలువి కాదు, నువ్వు గర్భము దాల్చావు కాబట్టి నువ్వు ఎలాంటి ధనవు తెలుసా? ధన్యురాలివి, స్త్రీలలో ధన్యురాలివి. నువ్వు గర్భము దాల్చావు కాబట్టి నువ్వు అవమానింపబడేదానివి కాదు, కనికరింపబడిన దానివి. నువ్వు గర్భము దాల్చావు కాబట్టి నువ్వు గర్వమైన పని చేసావని కాదు, ఇదిగో నువ్వు ఘనకార్యానికి కారకురాలైన ధన్యురాలు. నీకు మాట చెప్పినా, నేను పాస్త్రమునైనను నాకు పుట్టబోయే కొడుకు నీ కొడుక్కి సేవ చేయడానికి పుట్టబోతుందని ఎంత తగ్గించుకుంటుందని చూడండి ఆ పాస్త్రం. నేను ఈ మాట కొంచెం తెగించాను ఏమనుకోకండి. కొంతమంది ఉంటారండి పాస్టర్లు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, విశ్వాస ఇంటికి వచ్చి మనసులో మాట ఏదని చెప్తా అంటే ముందు అది ఏం చెప్పినవరు, ఆ రెండు గిన్నెలు కడిగే ఆ జీబురెట్ట దుడిసిన నడినాలు ఏదో చెప్పుకోవడానికి వచ్చారు చెప్పనే పోను. ఒకవేళ ఓపెన్ అయి చెప్పారనుకోండి, నేను చెప్పిన ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఊడిగించి ఏంచుకోవడమే తప్ప వాళ్ళ జీవితంలో ఉన్న లోతైన గాయాలు ఏంటో అర్థం చేసుకునే ఆత్మీయ తల్లిదండ్రులు కరువయ్యారు ఈరోజు. అందుకే చూడండి, ఆమె ఎంత చక్కటి తల్లో, ఆమె పొగుడుతుంది, ఆమె వచ్చిన వెంటనే ఇదిగో స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భము దేశింపబడిన గర్భం కాదు ఆశీర్వదింపబడిన గర్భము, నా ప్రభు తల్లి నా యొద్దకు నాకు ప్రాప్తించను, ఇదిగో నీకు శుభమని నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసినని ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనక నమ్మిన ఆమె ధన్యురాలని అప్పుడు మరీ రిప్లై ఇస్తుంది. అంటే ఆవిడ ఒక పాట పాడింది, ఈవిడ ఒక పాట పాడి రిప్లై ఇస్తుంది. ఏమని పాట పాడుతుంది? ఇదిగో నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించిన మాట భలే ఉంటుందండి. మరియములో దేవుడు ఏం చూశాడు? మరియములో జ్ఞానము కాదు, పరిపక్వత కాదు, పేరు కాదు, కన్యత్వం కాదు, ఇవేమి కాదు. మరియములో దేవుడు చూసింది చెప్పిన దేన స్థితి చూశాడు. ఈ దేవుడు ఎవరిని చూస్తాడు చెప్పిన? దీనులను చూస్తాడు. ఈ క్రిస్మస్ దేవుడు ఎవరి వైపు కన్నులు పెద్దవి చేస్తాడు తెలుసా? దీనుల వైపు దినమల్లా చేతులెత్తి పిలుస్తాడు. గుర్తుపెట్టుకోండి, తనని ఎలా చూశాడు? ఒక దీన స్థితిని చూసి కరుణించాడు. ఈ మాటలన్నీ మీకు చదివి గుర్తుంటే ఇప్పుడు ఈ మరియమ్మ పాడుతున్న పాట అంతా ఎక్కడో తెలుసా? అంతకుముందు అన్నగారు పాడారు, ఆ అన్నగారు పాడిన పాటే చెప్పండి. మరియమ్మ పాడుతుంది క్రిస్మస్లో ఏముందయ్యా అంటే దమ్మున ప్రసంగి కూడా.